అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. మణికొండ మున్సిపల్ అధికారులు చిత్రపురిలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. పోలీసులు భారీ బందోబస్తు నడుమ జేసీబీలతో నిర్మాణాలను కూల్చేశారు మున్సిపల్ సిబ్బంది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మున్సిపాలిటీలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో రంగంలోకి దిగిన అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులతో భవన యజమానులు వాగ్వాదానికి దిగారు. దీంతో చిత్రపురి కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. మణికొండ మున్సిపల్ అధికారులు చిత్రపురిలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. పోలీసులు భారీ బందోబస్తు నడుమ జేసీబీలతో నిర్మాణాలను కూల్చేశారు మున్సిపల్ సిబ్బంది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మున్సిపాలిటీలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో రంగంలోకి దిగిన అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులతో భవన యజమానులు వాగ్వాదానికి దిగారు. దీంతో చిత్రపురి కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, సుభాన్, గ్రేటర్ హైదరాబాద్ కు శివారు ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ కట్టడాలపైన ఒకవైపు హెచ్ఎండిఏ, మరోవైపు మున్సిపల్ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జేసీబీలతో ఎక్కడెక్కడ నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అక్రమ కట్టడాలకు సంబంధించి గతంలో నిర్మాణాలు చేస్తున్నప్పుడు చూసి చూడనట్టు వివరించిన అధికారులు, మామూలు మత్తులు జోగిన అధికారులు ఇప్పుడు వచ్చి ఉటావుటిన అవి కూల్చివేయడం ఏంటని కూడా పూర్తిగా భవన యజమానులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మున్సిపల్ శాఖ సిబ్బందికి అలాగే భవన యజమానులకు మధ్య వాగ్వివాదం నెలకొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. భారీ పోలీసు బలగాలను మోహరించి ఎక్కడికక్కడ జేసీబీల సాయంతో పూర్తిగా అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తున్నారు. అయితే అక్రమ నిర్మాణాలు కూల్చివేతకు సంబంధించి ఎవరు కూడా నోటీస్ ఇచ్చి కూల్చివేయాల్సిన అవసరం అనేది ఎక్కడ ఉండదు. ఎందుకంటే చట్టంలో చెప్తుంది అక్రమ నిర్మాణాలు చేస్తే ఎప్పుడైనా నేలమట్టం చేసే అధికారం అధికారులకు ఉంటుందని చట్టం చెప్తుంది. ఈ నేపథ్యంలో మేము ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నామని చెప్పి ఒకవైపు అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు మాకు ఇంత పెద్ద పెద్ద భవనాలని నిర్మాణం జరుగుతున్నప్పుడు అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకున్నాయి, ఎందుకు కూల్చివేస్తున్నారని కూడా భవన నిర్మాణానికి సంబంధించిన యజమానులందరూ కూడా ఇక్కడ అధికారులతో వాగ్వాదానికి దిగుతుండడంతో పూర్తిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ పోలీసు బలగాలను మోహరించి ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలను మొత్తం కూడా నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా హెచ్ఎండి అలాగే మున్సిపల్ శాఖ సంయుక్తంగా అక్రమ కట్టడాలపైన పూర్తిగా కొరడ జుంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు చూస్తున్న చిత్రపురి కాలనీలో కూడా అక్రమ కట్టడాలన్నీ కూడా నిలమటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మణికొండ మున్సిపాలిటీలో ఎక్కువ శాతం పూర్తిగా ఈ మధ్య కాలంలో అది ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉండేది, ఇప్పుడు మున్సిపాలిటీగా ఉండడం తర్వాత పూర్తిగా అక్రమ నిర్మాణాలన్నీ జోరుగా సాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడ ఏవైనా 200 గజాల వాటిలో కూడా దాదాపు 10 ఫ్లాట్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క ఫ్లోర్ కు 2 చొప్పున ఏర్పాటు చేసి దాదాపు 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కూడా నిర్మాణాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అందులో దాదాపు 3 ఫ్లోర్ల వరకే పర్మిషన్ ఉంటుంది, కానీ అక్కడ అనధికారికంగా అక్రమ కట్టడాలు ఎక్కువగా కడుతున్నాం, బహుళంతస్తుల భవనాలన్నీ కూడా పూర్తిగా ఎక్కువగా అవుతున్నడంతో ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా కడతారని చెప్పి కూడా అధికారులు జేసీబీని తీసుకుని వచ్చి భారీ పోలీస్ బలగాలను మోహరించి ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తుండటంతో అక్కడ పూర్తిగా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సుభాన్, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. వినండి, అది అక్కడ రాజారెడ్డి గారు, మల్లికార్జున రెడ్డి గారు మనాళ్ళ అక్కడ నుంచి పక్కన కొట్టి చల్లి.